అవిశ్వాసానికి అనుమతి రేపే కేబినెట్ పెట్టి రేపు కేసీఆర్ విద్యా బంధు 1520 ఏఎన్ఎం పోస్టులు మనం ఎక్కడో తెలుసుకుందాం నన్ను ఎమ్మెల్యేగా గుర్తించండి జలగం కొత్తగూడెం ఆ తీర్పుపై స్టే ఇవ్వండి వచ్చే యాసంగికి భరోసా మూడోసారి మేమే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది అంటూ కూడా చూడొచ్చు 27 సార్లు ఒకటి నెగ్గలేదు అంటూ కూడా చూడొచ్చు మరో మూడు రోజులు కుండపోత వర్షాలు అంటూ కూడా చూడొచ్చు వారిది ముక్కునొప్పు ప్రేమ కథ పల్లె వెలుగులలో మరో రైతు ఐటీ రిటర్న్స్ తెలంగాణ అదుర్స్ అంటూ కూడా ముఖ్యాంశాలు అందించిన కూడా మీకు చదివే ప్రయత్నం అయితే చేసిన ఇక్కడ తెలంగాణ ప్రజలారా ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు పూర్తిస్థాయిలో కూడా ఏం చేయాలంటే లైకులు చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇక్కడ మీరు ఖచ్చితంగా కూడా లైక్ చేయాలి దాంతోపాటుగా షేర్ చేయాలి దాంతోపాటుగా సబ్స్క్రైబ్ చేయాలి పూర్తిస్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ప్రతి అంశానికి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఏం చెప్తున్నా అంటే ఒక మీ ఇంటి బిడ్డగా మీ ఇంటి కొడుకుగా మీ ఇంటిగా తమ్ముడుగానో మీ ఇంటిగా అన్నగానో ఏదో రకంగా చూసి వైఆర్టీవీ న్యూస్ ఛానల్కు మద్దతు తెలపండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను దాంట్లో భాగంగా పూర్తిస్థాయిలో కూడా రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఏ ఒక్క అంశానైనా చూడుర్రి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను దాని తర్వాత హోంగార్డులకు సంబంధించి నేను పూర్తిగా కూడా వాళ్ళకైతే మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరి ఈ హోంగార్డులకు సంబంధించి పూర్తిగా కూడా హోంగార్డులు కూడా మరి వాళ్ళ పరిస్థితి నిన్న చేసిన దానికి సంబంధించి ఎట్లున్నారు ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం వాళ్ళకు కూడా మద్దతు తెలిపే కార్యక్రమం అయితే నేను చేస్తున్నా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా ఇక్కడ వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి లైక్ చేయండి ఇది ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆశయ సాధన కోసం ఏర్పడింది దాంతోపాటుగా నిన్న ఒక మిత్రుడు జర్నలిస్ట్ మిత్రుడు వచ్చిండే నేనేమని చెప్తున్నానంటే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఇది ఒక సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన నాది దీని వెనుక అనేక రకాల చిల్లరమల్ల జయకుర్రి కష్టాన్ని ఎట్లా అంటే మా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మా 30 మంది పనిచేసేటోళ్ళం మేమంతా ఒక కుటుంబంగా ఏంది అంటే ఇది కేవలం ఒకటి ఉద్యమంలో గాయపడ్డ విద్యార్థిగా ఉద్యమకారుడిగా జర్నలిస్ట్గా దాంతోపాటు ఈ సమాజంపై విరక్తి ఎత్తి చిర్రెత్తి పెట్టిన అది ఆ రోజు కనుక నన్ను ఇబ్బంది పెట్టకపోతే ఈరోజు వైఆర్టీవీ వచ్చేది కదా లేకపోతే వేరే ఛానల్లో ఏదో 2 లక్షల జీతానికి నేను కూడా ఉద్యోగం కానీ నేను తెలంగాణ ప్రజలకు ఇక్కడ జర్నలిజాన్ని అందించాలి ఆనాడు 30 నిమిషాల వార్తలు వచ్చినా కూడా నిజాయితీగా ఉండేది ఈ రోజు ఎందుకు ఉండట్లేదు అనే ఒక ఆశయ సంకల్పంతో వచ్చి మీకు నిజమైన వార్తలను అందించే ప్రయత్నం చేస్తున్నా దయచేసి నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశానికి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడ నేను చెప్పే అంశం ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర కూడా వాళ్ళందరూ కూడా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు అనే అంశానికి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ మీరు మరవకండి పూర్తి స్థాయిలో ఇది మన ప్రజావేలు దినపత్రిక దీంట్లో కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా పనిచేయవచ్చు దాంతోపాటుగా ఎవరికైనా ఎవరైనా ఆర్థికంగా కానీ మన మాకు పూర్తి స్థాయిలో సహాయం చేయదలుచుకుంటే ఈ నెంబర్ గూగుల్ పే నెంబర్ దీన్ని చేయవచ్చు దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే మీ పరిసర ప్రాంతాలలో వర్ష వల్ల మీకు ఏం జరిగింది అన్యాయం అంటే అక్కడ ఇట్లా మీ ఇండ్లు మునిగితే ఈ నెంబర్కు వాట్సాప్ వీడియో తీసి కూడా పంపించగలరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆ ప్రతి అంశాన్ని కూడా మీకైతే వివరించే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు తెలియజేస్తాం